సినిమా మొదలుపెట్టే ముందు హీరోలు మనకి ఇష్టం ఉందా లేదా ఆ ప్రొడ్యూసర్ ఇష్టమా హీరో ఇష్టం ఉన్నాడా లేదా మిగిలిన ఎన్ని టర్మ్స్ అన్నా మాట్లాడుకోవచ్చు డబ్బులు కానీ మిగిలిన అన్ని ఏదన్నా మొదలుపెట్టిన తర్వాత మాట్లాడటం ఎంతవరకు ధర్మం అది న్యాయమా అవసరమా మూడు క్వశ్చన్స్ ఉన్నాయి న్యాయమా ధర్మమా అవసరమా ఈ మూడింటిని గురించి మాట్లాడుకుందామా నాకు ఒకటి గుర్తొస్తుంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా చేస్తుంటే ఒకరోజు పక్కన ఆర్టిస్టు కొత్త డైరెక్టర్ ఎవరు చేస్తున్నారు పక్కన ఉన్న ఆర్టిస్టు రామారావు గారిని అడిగారంట గురుగారు మీరు ఇంత పెద్ద డైరెక్టర్ కదా ఈ డైరెక్టర్ మొత్తం తప్పులే చేస్తున్నాడు ఇన్ని తప్పులు చేస్తున్న మనిషిని మీరు ఎందుకు చెప్పట్లేదు తప్పు చేస్తున్నావు ఇట్లా కాదు అని చెప్పమంటే ఆయన అన్నారంట బ్రదర్ అతను తప్పు చేస్తున్నాడని నాకు తెలుసు మనము ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అంతే కదా మహా అయితే ఇప్పుడు మనం సరి చేసాం అనుకుందాం కొంచెంసేపు ప్రాబ్లీ మనం చేసినందువల్ల హిట్ అవుతుందేమో లేదంటే ఫ్లాప్ అవుతుందేమో ఫ్లాప్ అయితేనేమో మనం ఫ్లాప్ చేసామనే బాధపడాలి హిట్ అయిందనుకో వీడు ఇంకా 10 మందికి చేసి పది మందికి ఈడు హిట్ ఇచ్చాడు అనుకుని వాళ్ళు 10 మంది ఇతను బుక్ చేసుకుంటారు ఇంకో 10 ఫ్లాప్లు ఇస్తాడు 10 ఫ్యామిలీస్ని నాశనం చేస్తాడు దానికంటే మనం నోరు మూసుకుని కూర్చుంటే అతని అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది మనకెందుకు మనకి డబ్బులు ఇచ్చారు మనం ఒప్పుకున్నాము ఒప్పుకున్నప్పుడు మనం వచ్చే పని చేయాలి వెళ్ళాలి ఇదే నిబద్ధత నేను బాలకృష్ణ గారి దగ్గర కూడా చూశాను అది ఎప్పుడండి ఎట్లా అంటే నేను ఈ 75 ఇయర్స్ అప్పుడు ఆయనతో పనిచేయలేదు 75 ఇయర్స్ అప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేసేవారు ఆయన కూడా కొన్ని ప్రోగ్రామ్స్కి వచ్చేవారు రిహార్సల్స్కి వచ్చేవారు 2 రోజులు రిహార్సల్స్ చేశాం కంటిన్యూస్గా అప్పుడు వచ్చినప్పుడు రిహార్సల్స్ స్టేజ్కి ఆయన డే టైం ఇచ్చేవాడు ఒక్కొక్క హీరోకి చిరంజీవి గారికి పలానా గంట బాలకృష్ణ గారికి పలానా గంట మోహన్ బాబు గారికి ఇట్లా గంటలు గంటలుగా నేను అలర్ట్ చేసి మొత్తం నేనే చూసుకున్నాను సో ఒకరోజు బాలకృష్ణ గారు వచ్చేటప్పటికి బాలకృష్ణ గారు చెప్పిన టైంకి వచ్చేవారు వచ్చేసరికి ఎవరో వేరే ఆ హీరో ఆ స్టేజ్లో పెర్ఫామ్ చేస్తున్నాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సారీ సార్ కొంచెం లేట్ అవుతుందంటే ఎందుకండి సారీ మీకు ఇవాళ కాల్ షీట్ ఇచ్చాను పొద్దున్నే సాయం దాకా నేను ఇక్కడ ఉంటాను మీరు ఇష్టం వచ్చినప్పుడు పిలవండి నేను వచ్చి చేసి వెళ్తాను నా రిహార్సల్ నేను చేసుకుంటాను అన్నారు అంటే అది ఎన్టీ రామారావు గారి నిబద్ధత కూడా అంతే మనకేంటంటే మనం కాల్ షీట్ ఇచ్చాము పని చేస్తాం వెళ్తాం వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం ఒప్పుకున్నాం కదా ఒప్పుకోకపోతే వాళ్ళ ఇష్టం అనేది రామారావు గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎవరైనా కానీ చేయాల్సిన పద్ధతి కూడా అదే అనుకుంటున్నాం